సో ఒకసారి రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది, ఓటింగ్ ఎట్లా జరుగుతోంది, సరళ ఎలా ఉంది, ఎంతమంది ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనే అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు. ఋషి, ఓవరాల్ గా చూస్తుంటే కూడా అంటే ఉదయం నుంచి కొంతమంది విఐపీలు ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, కానీ ఇంకా చాలా మంది రావాల్సి ఉంది. వాస్తవానికి ఏదైతే గతంలో ఏ విధంగానైతే పోలింగ్ పూర్తిగా తగ్గిపోవడం, ఆ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. పెద్ద ఎత్తున ఎవరైతే ప్రత్యేకంగా యాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే కొంత ఓటు వేయాలని చెప్తే ప్రజలు కూడా వినే పరిస్థితి ఉంటుందో వాళ్ళతో ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కానీ దీంట్లో కొంత జనాలు అంటే ఓటు వేసేందుకు కొంత వెనక్కి తగ్గుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కనీసం ఊపు అందుకోవాలి, 2 గంటలు దాటింది అంటే అట్లీస్ట్ కొంత పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 4.2 నుంచి 5% మధ్యలో ఉండడం మాత్రం కొంత అటు పార్టీలు కూడా గందరగోళ పరిస్థితుల్లో కనిపిస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి 9,101 పోలింగ్ బూతుల్లో కొన్ని చోట్ల మాత్రం పెద్ద ఎత్తున ఇప్పటికే ఓట్లు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి రోడ్ నెంబర్ 45లో ఏదైతే కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఇక్కడ ఇప్పటికే దాదాపు 300 ఓట్లు నమోదయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి 1000 ఓట్లలో చూస్తుంటే అంటే ఈ విధంగా కొన్ని చోట్ల ఒక రకంగా ఉంది. అయితే ప్రధానంగా ఈ ప్రాంతంలో రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఇక్కడ క్యూలు కట్టి మరీ వాళ్ళు ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క జూబ్లీ హిల్స్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కూడా ఓటు వేసి వెళ్ళారు. అంటే వాళ్ళు ఉదయాన్నే పెట్టుకోవడానికి గల ప్రధాన కారణం తాము ఓటు వేస్తే ప్రజలంతా కావచ్చు, తమ అభిమానులు కావచ్చు, వాళ్ళు కూడా ఓటు వేసేందుకు ముందుకు వస్తారని. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కరోనాకు సంబంధించినటువంటి ఈ పరిస్థితుల్లో నిజంగా మేము ఇప్పటి వరకు కొంతమంది ఇళ్ల నుంచి బయటికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది రెగ్యులర్గా తమ డ్యూటీస్ కావచ్చు, మిగతా అన్ని చేసుకుంటున్నా ఇప్పటి వరకు తమ ఇళ్ల నుంచి బయటికి రాని వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, మనం కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేందుకు దాదాపు 1 మీటర్ కంటే ఎక్కువగా ప్లేస్ ఇచ్చారు. మనం గ్యాప్ చూడొచ్చు, ఒకరి నుంచి ఒకరికి ఫిజికల్ డిస్టెన్స్ అనేది పెద్ద ఎత్తున ఉంది. ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకుంటున్నారు, శానిటైజర్లు తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోకుండా ఇక్కడ కూడా అవకాశం కల్పించారు, శానిటైజర్ మీరు వాడుకోండి. లోపల ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది సైతం ఎప్పటికప్పుడు లోపల ఉన్నటువంటి పోలింగ్ మెటీరియల్ను కూడా శానిటైజ్ చేస్తున్నారు. ఇలా ఖచ్చితంగా ఓటర్లు మాత్రం రావాలి, ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుందని కూడా ఇప్పటికే చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ సరళి పెరగాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కానీ నగరంలో ఉన్నటువంటి జనం తీరులో మాత్రం కొంత ఏదైతే గతంలో చూసాము 50% ఎన్నడూ దాటలేదు, కనీసం ఈసారైనా దాటుతుందా లేదా అనేది మనం చూడొచ్చు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం చూడొచ్చు కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా ఉంది అంటే ఈ కరోనా సమయంలో మీరు ఎటువంటి కేర్తో బయటకు వచ్చి ఎలా ఓటు హక్కు వినియోగిస్తున్నారు? ఫుల్ అన్ని కేర్తో బయటకు వచ్చింది, కంప్లీట్ మాస్క్ ఇవి ఎవ్రీథింగ్. లోపల ఎలా ఉంది సార్ పోలింగ్ లోపలికి వెళ్ళాక? సిస్టమేటిక్ దే అలౌడ్ సీనియర్ సిటిజన్స్ డైరెక్ట్లీ, ఐఎమ్ హ్యాపీ. ఏం చెప్తారు సార్ అంటే మీరు చూశారు ఎన్నో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు, కానీ హైదరాబాద్ అనగానే ఓటు వేసేందుకు చాలా మంది రావట్లేదు, నిజంగా మీరు గ్రేట్ అనుకోవచ్చు. అంటే ఈ వయసులో కూడా రిస్క్ చేస్తూ మీరు ఓటు వేసేందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మిగతా వాళ్ళు రానటువంటి వాళ్ళకు ఎటువంటి సందేశం ఇస్తారు? యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ వీ హావ్ టు ఓట్, వీ హావ్ టు సేవ్ ద డెమోక్రసీ. యాస్, నో క్వశ్చన్. యా, బతికున్నంత కాలం ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి, ఓటు హక్కు వేయాల్సిందేనని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఋషి, మొత్తానికైతే పోలింగ్ బూతుల దగ్గర ఇప్పటి వరకు కనిపిస్తున్నటువంటి జనం సంఖ్య కూడా కొంత తగ్గిపోతుంది, చాలాసార్లు ఖాళీగా కనపడుతున్నాయి, కొన్నిసార్లు 10ల సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు వినియోగించుకునేందుకు నిలబడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా జనం మాత్రం ఖచ్చితంగా బయటికి రావాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ రాజు, థ్యాంక్ యూ. సో ఆ పెద్ద ఆయన ఇప్పుడు ప్రతినిధి రాజు మాట్లాడించిన పెద్ద ఆయన అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఆల్మోస్ట్ అబౌవ్ 70 ఏజ్ ఉండుంటారు, కానీ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ వీ షుడ్ ఓ క్యాస్ట్ అవర్ ఓట్ అని చెప్తున్నారు. అంటే మనం బ్రతుకున్నంతకాలం మన ఓట్ హక్కు వినియోగించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు యూత్ అలాగే మిగతా వాళ్ళు వచ్చి ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పిన మాట ఎంతో ఉపయోగిస్తుంది. అలాగే కొంతమంది అక్కడ మాస్క్ లేకుండా కనిపిస్తున్నారు. సో రైట్, మిగతా పోలింగ్ సెంటర్ దగ్గర అప్డేట్స్ చూసే ముందు డీజీపీ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం.
నగరమంతా ఓటింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. ప్రజలందరూ ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం వారి విధి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగే విధంగా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నగరం అంతా ప్రశాంతంగా జరుగుతోంది పోలింగ్, సో అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పి ఆయన కూడా పిలుపునిచ్చారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిస్తూ ఉన్నారు ఓట్లు వేసిన ప్రముఖులు కానీ, అలాగే సీనియర్ సిటిజన్స్ కానీ. అలాగే కొన్ని చోట్ల కొంతమంది మాస్కులు లేకుండా కూడా మన విజువల్స్లో కనిపిస్తున్నారు. దయచేసి ఆ విషయంలో నిర్లక్ష్యం వద్దు. అన్ని ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి, శానిటైజేషను, అలాగే మాస్కులు లేకపోతే మాస్కులు కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫిజికల్ డిస్టెన్స్ కూడా చాలా క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు, సర్కిల్స్ ఇచ్చారు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ. సో ఓటు వేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి అక్కడ ఓటింగ్ సెంటర్స్ దగ్గర కల్పించారు.